ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు బీజేపీ నేత మధుసూదన్ రెడ్డి. వారి కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర బంద్ నేపథ్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆఫీస్ నుంచి బస్ డిపో ఎదుట ధర్నా చేసేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఇంటర్లో జరిగిన అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. శాఖ మంత్రి జగదీశ్వరరెడ్డిని వెంటనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఇంటర్ బోర్డులో జరిగినటువంటి అవకతవకలపైన రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా, అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా ఈరోజు బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ యొక్క విద్యార్థులు, మరి ముక్కు పచ్చలైనటువంటి విద్యార్థులు ఈ యొక్క జిల్లాలో పిట్టలు రాలిపోతుంటే ప్రభుత్వం ఏమాత్రం కూడా వారిని పట్టించుకోవడం విచారం పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం జవాబుగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలకు అవగతవకల విషయంలో న్యాయ విచారణ జరిపించాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.